హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ విశ్వనాథ్ సార్ని ఇవాళ బారు వడ్డీకి సంబంధించినటువంటి ఒక అద్భుతమైన కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. ఏమిచ్చాడు? ఏ సమ్ ఆఫ్ రూపీస్ 40,000 అమౌంట్స్ టు 50,000 ఇన్ 12 ఇయర్స్ అట్ ద రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్. వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? 40,000 రూపాయలు అప్పు తీసుకున్నాడంట, 50,000 రూపాయలు అయిందంట మొత్తం సొమ్ము ఆ 12 సంవత్సరాలకు. వడ్డీ రేట్ ఎంత అంటున్నాడు? సో క్లియర్గా తీసుకున్న అప్పు 40,000, మొత్తమైన సొమ్ము 50,000 అయింది. అంటే 40,000 తీసుకున్నాడు, 50,000 అయింది. అంటే ఎక్స్ట్రా ఎంత ఉంది? ఎక్స్ట్రా ఉండేదే వడ్డీ అనమాట. ఎక్స్ట్రా ఎంత ఉంది? 10,000 రూపాయలు ఎక్స్ట్రా ఉంది. ఓకేనా? వడ్డీ ఎన్ని సంవత్సరాలకు? 12 సంవత్సరాలకు. T=12 ఇయర్స్ అనమాట. సో ఆర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సింపుల్గా మనకు ఏం చేద్దాము అంటే, సో I=PTR/100. ఐ అంటే 10,000, P అంటే 40,000, టీ అంటే 12 సంవత్సరాలు, ఆర్ కనుక్కోవాలి కాబట్టి ఇన్ టూ ఆర్ బై 100. 2 జీరోస్ క్యాన్సల్. సో మళ్ళా ఈడ 2 జీరోస్, ఇక్కడ 2 జీరోస్ క్యాన్సల్. 4 వన్ 4 25 100. సో 12 అవతల పంపించేసి, సో R=25/12%. R=25/12%. 25ని 12తో డివైడ్ చేస్తే 12 జ 24. సో 1 బై 12% అంటే 2 1/12% ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇలా చేయాలి. సో అంటే నియరెస్ట్ వాల్యూ ఎంత? 2 1/4%. సో 2 1/12%, ఇక్కడ పాయింట్ పెడితే 0. సో 12 వన్ 0 పాయింట్ వస్తుంది కాబట్టి, సో నియరెస్ట్ వాల్యూ ఎంత? 2% ఈజ్ అవర్ ఆన్సర్.